విశాఖలో మార్చి 7వ తేదీన వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తామని వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, కార్యదర్శి ఎన్ దుర్గారావు అన్నారు. విశాఖ విజిఎఫ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. స్టేట్మెంట్ పెట్టి రాష్ట్రంలోనే వైజాగ్ జర్నలిస్ట్ ఫారం ని ఒక వేదిక మీద తీసుకొచ్చాం, ఒక శిఖరానికి తీసుకెళ్ళాం. అలాగే భవిష్యత్తులో జరిగే మహిళా దినోత్సవానికి స్టేట్ వైడ్గా, ఎందుకంటే దేశంలోనే మహిళా జర్నలిస్ట్ చాలామంది ఉన్నారు, కేవలం మనం విశాఖపట్నం పరిస్థితి కాకూడదని నాగరాజపట్నం గారు, సీట్ బాబు గారు ఆలోచించడం చాలా గొప్పతనం. వచ్చే ఏడాది మహిళా దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు తీసుకొచ్చి మీడియా, మహిళా మీడియా స్టేట్లోనే దేశంలోనే ఎవరు చేయని విధంగా మనం చేసి ఈ కీర్తిని రాష్ట్రవ్యాప్తంగా, తద్వారా దేశవ్యాప్తంగా వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ సత్కరించిందనే కీర్తిని ఆపాదించాలని అందరి ఆలోచనని ఏకీభవిస్తూ, భవిష్యత్తులో ఒకరోజు ముందు మన ఇంటర్మీడియా మన విశాఖపట్నానికి సంబంధించి అదే మార్చి 7వ తేదీన మహిళా దినోత్సవ రోజుని స్టేట్లో ఉన్న చాలామందిని మనం ఎంపిక చేసి అవార్డు ఇవ్వాలని ఆశిస్తున్నాం. అది విజయవంతం కావాలంటే మా కమిటీ కన్నా మా కమిటీ ముందున్న మీరే ఆ ప్రోత్సాహం అందించాలి. మీ ఛానల్లో పనిచేసే వాళ్ళు, మహిళలు ఫోటో పెట్టే వారి పేర్లు మీరు ప్రపోజ్ చేస్తే వాళ్ళు మేము కాంటాక్ట్ చేసి వచ్చే ఏడాది అంగరంగ వైభవంగా మహిళా దినోత్సవం జరుపుతామని, మహిళా జర్నలిస్టుల దినోత్సవానికి ఒక వేదిక అవుతుందని క్రమం తప్పకుండా వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం వేడుకలు నిర్వహిస్తూ వస్తుంది. మరి మహిళలను గౌరవించుకోవాలనే ఒక మహా సంకల్పంతోనే మరి మన మహిళా జర్నలిస్టులతో పాటు మరి నగరంలో కూడా వినూత్న విభాగాల్లో సేవలు అందిస్తున్న కొంతమంది అధికారులను కూడా సత్కరించుకోవాలని చెప్పేసి మా కార్యవర్గం నిర్ణయించిన నేపథ్యంలో గత ఏడాది ఒక 3 అధికారులను సత్కరించుకున్నాం. ఈ ఏడాది కూడా ఒక 5 అత్యున్నతమైన అధికారులను ఆహ్వానించి ఆ రోజు ప్రముఖుల చేతిగా సత్కరించడం కావున ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జయప్రదం చేయాలని కోరుకుంటూ, మరి మీకు తెలుసు వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ఎప్పుడు కూడా సభ్యుల సంక్షేమం కోసమే పాటుపడుతుంది. మరి అనేక ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఏ కార్యక్రమం కూడా మా పాలకవర్గ హయాంలో ఆగరాదని చెప్పేసి పాత కార్యక్రమాలతో పాటు అనేక కొత్త కార్యక్రమాలు మరి ఇందాకే మా సెక్రటరీ దుర్గారావు గారు ప్రపోజ్ చేశారు. వచ్చే ఏడాది ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న మహిళా జర్నలిస్టులందరినీ కూడా విశాఖపట్నం ఆహ్వానించి వారందరికీ కూడా వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో మరి వచ్చే ఏడాది ఆ కార్యక్రమం కూడా మీ అందరి సహకారంతో పూర్తి చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.